హాయ్ సిద్ధు, ఎలా ఉంది ఇప్పుడు? హౌ ఆర్ యు? కాఫ్ తగ్గిందా? చెప్పు, తగ్గిందా? సరే, ఓకే. ఏది? ఏమైంది? ఇక్కడేం పని? ముందు బయటికి వెళ్ళు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్తే నువ్వు నమ్మవు. నిన్న రాత్రి హాయిగా నిద్రపోతున్నాను, సడన్ గా ఏదో సౌండ్. ఏంటని కళ్ళు తెరి చూస్తే పైన సీలింగ్ అంతా నీ ఫేసే. మీ ఇంట్లో ఫ్యాన్ లేదా? నిన్ను చూసిన ప్రతిసారి లోపల నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ ఫుల్ గా వాయిస్తున్నారు, ఫుల్ రికార్డింగ్. నువ్వు ఇళయరాజా గారి మ్యూజిక్ వింటావా? కేవి మహాదేవన్. అయితే నీకు నన్ను చూసినప్పుడల్లా మహాదేవన్ వాయిస్తున్నారు. నేను తర్వాత వస్తాను. ఓకే, నేను తర్వాత వస్తాను. ఓకే. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? వాట్ యు రీడింగ్? ఓ హే, ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నాకు ఎలా ఉందో చెప్పనా? నా లోపల కలర్ఫుల్ గా కొన్ని వేల బటర్ఫ్లైస్ టప 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 ఎగురుతున్నట్టున్నాయి. ఓకే, రిలాక్స్. నీకెలా ఉంది? ఎన్ని బటర్ఫ్లైస్? అలా ఉంది, చాలా. నమ్మలేదు కదా? వాచ్ ఇట్. నో అంకుల్, కార్తిక్ ఎలా ఉంది? సూపర్. వన్స్ మోర్. తర్వాత, నీ పేరేంటి? శాంతి. శాంతి, శాంతి, ఈ అక్కతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పవా? డోంట్ వరీ కార్తిక్, అక్క చేసుకోకపోతే నేను నిన్ను చేసుకుంటాను. నువ్వా? కానీ కొంచెం వెయిట్ చేయాలి. నో 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 నో, నేను సంధ్యని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటిది మరి ఇంత జలసియా? తను నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నీకు కోపం వచ్చింది, దానికి ఎందుకు వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చావు?